నమస్తే 2020 న్యూస్ కి స్వాగతం. డీటెయిల్స్ చూద్దాం. ఎన్నికల్లో విజయంతో ఇటు NDA అటు ఇండియా కూటమిలు ప్రభుత్వ ఏర్పాటుపై దృష్టి సారించాయి. ఇండియా కూటమికి పూర్తి మెజార్టీ రాకపోయినా ప్రాంతీయ పార్టీలను కలుపుకొని అధికారంలోకి రావాలన్న ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఇరు కూటమి నేతలు కూడా కీలక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఇండియా కూటమి వాళ్ళ సమావేశం అవుతోంది. ప్రభుత్వ ఏర్పాటుపైన ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఇండియా కూటమికి మద్దతిచ్చే పార్టీలపైన స్పష్టతకు వచ్చే అవకాశం ఉంది. అటు NDA కూటమి కూడా ఇవాళ సమావేశం అవుతోంది. ఈ సమావేశానికి NDA భాగస్వామ్య పక్షాల నేతలు హాజరు కానున్నారు. TDP అధినేత చంద్రబాబు కూడా హాజరు కానున్నారు. ఉదయం 11 గంటలకు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. అధికార NDA కూటమికి స్పష్టమైన మెజార్టీ దక్కడంతో ప్రభుత్వ ఏర్పాటుపై కసరత్తు మొదలుపెట్టింది. కూటమిలోని భాగస్వామ్య పక్షాలతో ఇవాళ సమావేశం కావాలని నిర్ణయించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు JP నడ్డా కూటమి పార్టీల అధినేతలందరికీ సమాచారం అందించారు. ఈసారి NDA కూటమికి ఆశించిన స్థాయిలో సీట్లు రాలేదు. దాంతో ప్రభుత్వం స్థిరంగా కొనసాగాలంటే భాగస్వామ్య పక్షాల మద్దతు కీలకంగా మారింది. ముఖ్యంగా నితీష్ కుమార్ నేతృత్వంలోని JDU, చంద్రబాబు నేతృత్వంలోని TDP కూటమిలో కీలక పాత్ర పోషించనున్నాయి. ఈ ఎన్నికల్లో TDP 16 స్థానాల్లో, JDU 14 స్థానాల్లో విజయం సాధించాయి. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సమరంలో సంచలన ఫలితాలు వచ్చాయి. ఏకపక్షం అనుకున్న పోరు హోరాహోరీగా సాగింది. NDAకు ఊహించని స్థాయిలో గట్టి పోటీనిచ్చింది ప్రతిపక్ష ఇండియా కూటమి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ తలకిందులయ్యాయి. సొంతంగా 370 స్థానాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ సారథ్యంలోని NDA కూటమి ఆ స్థాయిలో పర్ఫార్మెన్స్ చేయలేకపోయింది. అనుకున్న MP సీట్లను సాధించలేకపోయింది. ఇండియా కూటమి ఈ ఎన్నికల్లో పుంజుకుంది. 200కు పైగా స్థానాల్లో గెలుపొందింది. కమలం పార్టీకి కంచుకోటగా ఉన్న ఉత్తరప్రదేశ్లో ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇండియా కూటమి ఒక రేంజ్లో బలపడింది. 80 MP స్థానాలున్న ఉత్తరప్రదేశ్లో NDA, ఇండియా కూటమి పోటాపోటీగా సీట్లు సాధించారు. ఇరు కూటమిల మధ్య స్వల్పంగానే తేడా వచ్చింది. యూపీతో పాటు భారీ ఆశలు పెట్టుకున్న బెంగాల్లోనూ కాషాయ దళానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అంచనాలకు మించి TMC సీట్లు సాధించింది. ఇక మధ్యప్రదేశ్, ఢిల్లీ, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లోనూ బీజేపీ ఆశించిన స్థాయిలో సీట్లు రాలేదు. అయితే కాంగ్రెస్ చాలా రాష్ట్రాల్లో బలపడినా అధికారానికి కావలసిన సీట్లను మాత్రం సాధించలేకపోయింది. దీంతో ఈసారి కూడా ప్రభుత్వ ఏర్పాటుకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన మెజార్టీ మార్కు దాటడంలో ఇండియా కూటమి విఫలమైంది. దీంతో ముచ్చటగా మూడోసారి NDA కూటమి అధికార పగ్గాలు చేపట్టనుంది. ప్రధానిగా మోదీ హ్యాట్రిక్ కొట్టబోతున్నారు. వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మోదీ నేతృత్వంలో మెజార్టీ స్థానాల్లో గెలుపొందిన NDA కూటమి కేంద్రంలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. తమ మూడో విడత పాలన ఎలా ఉండబోతుందో హింటిచ్చారు ప్రధాని మోదీ. మూడో విడత పాలనలో కొత్త అధ్యాయం లిఖిస్తామన్నారు. అంతేకాదు ఇది మోదీ గ్యారంటీ అని అన్నారు. దేశం కోసం ప్రజలందరూ 10 గంటలు పనిచేస్తే తాను 18 గంటలు పనిచేస్తానన్నారు. భారతీయులందరినీ కలుపుకొని పోతామని, దేశాన్ని ముందుకు తీసుకువెళ్తామని చెప్పారు. NDA గెలుపు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య విజయమన్నారు ప్రధాని మోదీ. ఇది వికసిత భారత్ సాధించిన గెలుపుగా అభివర్ణించారు. 140 కోట్ల మంది భారతీయుల విజయమన్నారు ప్రధాని మోదీ. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లోనూ NDAకి అద్భుత విజయం దక్కిందన్నారు ప్రధాని మోదీ. ఒడిశాలోనూ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని తెలిపారు. ఏపీలో చంద్రబాబు నేతృత్వంలో, బీహార్లో నితీష్ నేతృత్వంలో NDA అద్భుత ఫలితాలు రాబట్టిందని అన్నారు. దేశ రాజధాని హస్తనలో ఆమ్ ఆద్మీ పార్టీ చతికిల పడింది. అటు ఉత్తరప్రదేశ్లో ఒకప్పుడు చక్రం తిప్పి గత ఎన్నికల్లోనూ గట్టి ఉనికిని చాటుకున్న మాయావతి సారథ్యంలోని BSP ఈ ఎన్నికల ఫలితాలు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. 2019 ఎన్నికల్లో ఒక్క పార్లమెంట్ స్థానం కూడా గెలుచుకొని ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి కూడా MP ఎన్నికల్లో ఖాతా తెరవకుండానే చతికిల పడింది. బీజేపీ మరోసారి ఢిల్లీలోని 7 లోక్సభ నియోజకవర్గాల్లో విజయకేతనం ఎగరవేసింది. కొద్దిలో కొద్దిగా ఊరట అన్నట్టుగా ఆప్ పంజాబ్లో ఒక సీటు గెలుచుకుంది. ఉత్తరప్రదేశ్కు 4 సార్లు ముఖ్యమంత్రిగా దళిత పవర్ హౌస్గా పేరున్న మాయావతి పార్టీ BSP ఈసారి కూడా ఖాతా తెరవలేదు. BSP మొత్తం 80 సీట్లలో పోటీ చేసినా ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. దీంతో ఆ పార్టీ కార్యకర్తల్లో పూర్తి నిరాశ నెలకొంది. 68 ఏళ్ల మాయావతి 1995, 1997, 2002, 2007లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఎంపీగా కూడా సేవలందించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో NDA కూటమి ప్రపంచం సృష్టించింది. ఎవరు ఊహించని విజయాన్ని అందుకుంది. సంచలన విజయాన్ని సాధించింది. కోస్తాంధ్రతో పాటు రాయలసీమలోనూ కూటమి అభ్యర్థులు సంపూర్ణ విజయం సాధించారు. కూటమి 164 సీట్లతో రికార్డు విజయాన్ని సొంతం చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో TDP ఏకంగా 135 సీట్లు సాధించింది. సొంతంగా పూర్తి మెజార్టీని మ్యాజిక్ ఫిగర్ను మించి ఎమ్మెల్యే సీట్లను సాధించింది. అటు జనసేన కూడా సంచలన విషయాన్ని నమోదు చేసింది. పోటీ చేసిన 21 స్థానాల్లోనూ జనసేన అభ్యర్థులు విక్టరీ కొట్టారు. ఇక బీజేపీ 8 స్థానాల్లో విజయ బావుట ఎగరవేసింది. 5 ఏళ్లు అధికారంలో ఉన్న వైసీపీ కేవలం 10 స్థానాలతో సరిపెట్టుకుంది. AP ఎన్నికల్లో కూటమి అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. ముఖ్యంగా వైసీపీ 2019 ఎన్నికల్లో సాధించిన 151 సీట్ల విజయాన్ని కూటమి ఈసారి మించిపోయింది. మరోవైపు తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే అత్యంత భారీ విజయం సాధించింది. తొలి రౌండ్ నుంచే కూటమి అభ్యర్థులు పూర్తి స్థాయిలో ఆధిపత్యాన్ని కనబరిచారు. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో సత్తా చాటారు. వైసీపీకి పట్టు ఉన్నట్లుగా భావించే రాయలసీమ జిల్లాల్లోనూ కూటమిని ఎక్కువ స్థానాల్లో విజయం సాధించింది. పవన్ కళ్యాణ్ 10 ఏళ్ల కష్టం ఫలించింది. ఆయన చేసిన సీట్ల త్యాగం ముందు విజయం సాగిలపడింది. ఈ ఎన్నికల్లో సరికొత్త వ్యూహాలతో జనసేనాని ప్రపంచం సృష్టించారు. పోటీ చేసిన 21 స్థానాల్లో జనసేన సత్తా చాటింది. ఒకప్పుడు ఒక్క సీటు కూడా లేదని అవమానించిన వారే జనసేన విజయం చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. తన సత్తా ఏంటో చూపించారు. జనసేనాని పోటీ చేసిన స్థానాల్లో 100% విక్టరీ సాధించారు. ప్రతిపక్షం ఓట్లు చీలనివ్వకూడదనే సంకల్పంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ TDPతో పొత్తు పెట్టుకున్నారు. ఇటు బీజేపీని అటు TDPని ఒకతాటిపైకి తీసుకువచ్చి కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. పార్టీ నడపడమే కష్టమైన రోజుల్లో కూడా రైతు కూలీల కుటుంబాలను ఆదుకున్నారు. ఉద్దానం బాధితులకు అండగా నిలబడ్డారు. ఇలా అవసరమైన ప్రతి చోట ప్రశ్నిస్తూ, పోరాడుతూ జనసేనపై జనానికి నమ్మకం కలిగించారు. అందుకే ఇప్పుడు 21 స్థానాల్లో పోటీ చేసిన జనసేన గెలిచింది. పైగా 2 MP స్థానాలను దక్కించుకుని 100% ఫలితాలు సాధించి రికార్డు క్రియేట్ చేసింది ఆ పార్టీ. అంతేకాదు 175 స్థానాల్లో పోటీ చేసిన వైసీపీ కంటే ఎక్కువ స్థానాలు దక్కించుకుని ఆ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చారు పవన్. మొన్నటి వరకు కామన్ సింబల్ కి ఇబ్బంది పడ్డ పార్టీ ఇప్పుడు అదే సింబల్ తో చరిత్ర సృష్టించింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీకి భారీ షాక్ తగిలింది. 175 అసెంబ్లీ సీట్లకు 175 గెలుస్తామన్న వైఎస్ జగన్ అంచనాలన్నీ తలకిందులయ్యాయి. కనీసం ప్రతిపక్ష హోదాకు కావలసిన సీట్లను కూడా సాధించలేకపోయింది. ఏపీలోని 26 జిల్లాల్లో 18 జిల్లాల్లో వైసీపీ ఖాతా కూడా తెరవలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పలు జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేసింది వైసీపీ. విజయనగరం, నెల్లూరు జిల్లాల్లో అన్ని సీట్లను గెలుచుకుంది. అయితే ఈసారి వైసీపీ ఇక్కడ ఒక్క సీటు కూడా గెలవలేదు. వీటితో పాటు శ్రీకాకుళం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, NTR, కృష్ణ, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, నంద్యాల జిల్లాల్లోనూ ఒక్క అసెంబ్లీ సీటు కూడా గెలవలేదు వైసీపీ. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 2, తిరుపతిలో 1, చిత్తూరులో 1, అన్నమయ్యలో 2, కర్నూలులో 2 సీట్లు మాత్రమే గెలుచుకుంది. ఇక అసెంబ్లీ ఎన్నికలకు ముందు అభ్యర్థులను ప్రకటించే ముందు వైఎస్ జగన్ భారీ కసరత్తే చేశారు. దాదాపు 80కి పైగా సీట్లలో అభ్యర్థుల స్థానాలను మార్చారు. కానీ ఆ స్ట్రాటజీ ఏవీ వర్కౌట్ కాలేదు. అసెంబ్లీ స్థానాలు మార్చినా అభ్యర్థులంతా ఓటమి పాలయ్యారు. కూటమి ప్రపంచం ముందు జగన్ ఎత్తులు పారలేదు. ఏపీలో వైసీపీ ఓటమిపైన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యానికి గురి చేశాయని చెప్పారు. ఊహించని విధంగా ఫలితాలు వస్తాయని అనుకోలేదని తెలిపారు జగన్. రాష్ట్రంలోని అవ్వాతాతలు, అక్కా చెల్లెమ్మలు, రైతన్నలు చూపించిన ఆప్యాయత, ప్రేమానురాగాలు ఫలితాల్లో ఏమయ్యాయో తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు. చాలీ చాలని పెన్షన్ను పెంచి వృద్ధులకు ఇంటి దగ్గరే అందించేశామన్నారు. అయినా ఎన్నికల్లో వృద్ధుల ఆప్యాయత ఏమైందో తెలియదన్నారు. మహిళలకు అన్ని రకాలుగా అండగా ఉన్నామన్నారు. 0 వడ్డీ ఆసరా చేయూతను అందించామని చెప్పారు. 1,05,00,000 మంది మహిళల ప్రేమాభిమానాలు ఏమయ్యాయో తెలియదని అన్నారు. పిల్లల చదువుల కోసం 12 లక్షల తల్లుల అకౌంట్లలోకి డబ్బులు జమ చేశామని, 54 లక్షల మంది రైతన్నలకు పెట్టుబడి సాయం ఇచ్చామని గుర్తు చేశారు. వీరు కూడా ఎన్నికల్లో ఏమాత్రం కరుణ చూపలేదన్నారు జగన్. కోట్లాది మందికి మంచి చేసినా ఎక్కడ పొరపాటు జరిగిందో ఊహించలేకపోతున్నామని జగన్ తెలిపారు. అందరికీ మంచి జరగాలని ఆరాటపడ్డామన్నారు. ప్రజల కోసం మేలు జరగాలని తాపత్రయపడ్డామని తెలిపారు. ఎప్పుడూ చూడని విధంగా మార్పులు తీసుకువస్తూ పేదలకు అండగా పనిచేశామని, గొప్ప పనులు చేసినా తర్వాత వారి అభిమానం, ఆప్యాయత ఏమైందో తెలియదని వివరించారు. ఓటమి పైన ఎవరిని ప్రశ్నించమని, ప్రజల తీర్పును శిరసా వహిస్తామని అన్నారు జగన్. పేదలకు అండగా ఉంటామని, పేదల పక్షాన అసెంబ్లీలో ప్రతిపక్ష గళం విప్పుతామని స్పష్టం చేశారు. AP Prajalu, TDP, Janasena, BJP Paina, Gurutara Badhita, Uncharanaru, TDP Neta Nara Lokesh, Mangaluru Nunchi Ayana, TDP Abhyarthiga Ghana Vijayam Sadhincharu, Dari Tappina Rashtrani Gadilo Pettenduku, Rashtralo, Nirudyoga Yuvataku Upadhi Kalpinchenduku, Sankshemam, Abhivruddhi, Jodeddala Bandila Munduku Teesukuvellenduku, Goppa Badhita Appagincharu Chepparu, Aa Badhyata Neraverchenduku, Aharnisalu Kashtapadtamani Chepparu, Moodu Partylu Kalisikattuga Panichesi, Rashtraనికి పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు ప్రజలు తమ కూటమికి ఇచ్చిన విజయాన్ని గుండెల్లో పెట్టుకుంటామన్నారు లోకేష్ 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసిన లోకేష్ వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో 5338 ఓట్ల తేడాతో ఓడిపోయారు ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అనేకమార్లు అవమానాలను ఎదుర్కొన్నారు గత 5 ఏళ్లుగా వైసీపీ నేతలు ఆయనను అనేక రకాలుగా అవమానించిన ఓపిక పట్టారు లోకేష్ సొంతగడ్డ నుంచి పోటీ చేయడం లేదని హేళన చేశారు వాటన్నింటికీ నారా లోకేష్ సక్సెస్ తోనే సమాధానం చెప్పారు ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే వెతుక్కోవాలి అన్న చందంగా మంగళగిరి నియోజకవర్గంపైన నారా లోకేష్ ఫుల్ ఫోకస్ పెట్టారు మంగళగిరి నియోజకవర్గంలో తరచూ పర్యటించిన నారా లోకేష్ స్థానిక సమస్యలపై తనదైన శైలిలో పరిష్కారం దిశగా కృషి చేశారు రాజధాని అమరావతి మంగళగిరి నియోజకవర్గంలోనే ఉండటం ఇక్కడి ప్రజలు జగన్ 3 రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకించడం కూడా నారా లోకేష్ విజయానికి కారణంగా చెప్పొచ్చు తెలంగాణ లోక్‌సభ ఫలితాల్లో కాంగ్రెస్ బీజేపీ నువ్వా నీనా అన్నట్లుగా పోటీ పడ్డాయి కాంగ్రెస్ 8 చోట్ల విజయం సాధిస్తే బీజేపీ కూడా 8 స్థానాల్లో గెలుపొందింది తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ జోరు కొనసాగింది 8 చోట్ల విజయ దుందుబిని మోగించింది గత పార్లమెంట్ ఎన్నికల్లో 4 సీట్లు గెలిచిన కాషాయ పార్టీ తన సంఖ్యను డబుల్ చేసుకుని 8 చోట్ల విక్టరీ కొట్టింది మల్కాజ్గిరిలో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ భారీ విజయాన్ని అందుకున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ఈటెల రాజేందర్ లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటారు ఇక కరీంనగర్ నుంచి బండి సంజయ్ మరోసారి విజయాన్ని అందుకున్నారు నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ను మరోసారి అదృష్ట వరించింది ఆదిలాబాద్లో బీజేపీ అభ్యర్థి నగేష్ విజయం సాధించారు చేవెళ్లలో బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి గ్రాండ్ విక్టరీ కొట్టారు అటు మహబూబ్ నగర్లో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ సైతం విజయ బావుట ఎగరవేశారు మెదక్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విక్టరీ కొట్టారు ఇక డబుల్ డిజిట్ ఫలితాలను సాధిస్తామన్న కాంగ్రెస్ 8 స్థానాలతో సరిపెట్టుకుంది భువనగిరి పార్లమెంట్లో కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఘన విజయం సాధించారు మహబూబాబాద్లో బలరాం నాయక్ వరంగల్ పార్లమెంట్లో అభ్యర్థి కడియం కావ్య విజయం సాధించారు జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కర్ నల్గొండలో రఘువీర్ రెడ్డి భారీ మెజార్టీతో విజయం పెద్దపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ఖమ్మంలో రామ సహాయం రఘురామ్ రెడ్డి విక్టరీ కొట్టారు నాగర్ కర్నూలులో మల్లు రవి సైతం ఘన విజయం సాధించారు హైదరాబాద్ కంచుకోటను మరోసారి ఎంఐఎం నిలబెట్టుకుంది కరెంటువేల 24 సార్వత్రిక ఎన్నికల్లో మధ్యప్రదేశ్లోని ఇండోర్ లోక్‌సభ స్థానం సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది కాంగ్రెస్ అభ్యర్థి చివరి నిమిషంలో వైదొలగడంతో అక్కడ 2 సంచలన రికార్డులు నమోదయ్యాయి ఆ స్థానం నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి శంకర్ లాల్వాని 12,26,751 ఓట్లు పోలయ్యాయి 11,75,092 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు ఇక్కడ ఇదొక రికార్డు ఇక్కడే నోటాకు అత్యధికంగా ఓట్లు పడ్డాయి రికార్డు స్థాయిలో ఏకంగా నోటాకు 2,18,674 ఓట్లు పోలయ్యాయి ఇండోర్ లోక్‌సభ స్థానంలో ఇది 2వ రికార్డు ఇండోర్ లోక్‌సభ స్థానానికి మే 13వ తేదీన ఎన్నికలు జరిగాయి బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీగా శంకర్ లాల్వాని పోటీ చేయగా కాంగ్రెస్ అభ్యర్థిగా అక్షయ్ కాంతి బరిలో నిలిచారు అయితే చివరి నిమిషంలో ఏప్రిల్ 29వ తేదీన అక్షయ్ పోటీ నుంచి వైదొలిగి బీజేపీలో చేరిపోయారు దీంతో అక్కడి కాంగ్రెస్ పోటీలో లేకుండా పోయింది అక్షయ్ కొట్టిన దెబ్బకు షాక్ అయిన కాంగ్రెస్ నోటాకు ఓట్లేయమని ప్రచారం చేసింది దీంతో కాంగ్రెస్ మద్దతుదారులు నోటాకు ఓట్లేశారు ఫలితంగా శంకర్ లాల్వానికి 12 లక్షలకు పైగా ఓట్లు దక్కగా 2,18,674 ఓట్లు వచ్చాయి ఇండోర్లో 2వ స్థానంలో బహుజన్ సమాజ్వాదీ పార్టీ నేత సంజయ్ కు కేవలం 51,000 ఓట్లు మాత్రమే వచ్చాయి ఆయన కంటే నోటాకే 1,50,000 ఓట్లు ఎక్కువగా వచ్చాయి గతంలో బీహార్లోని గోపాల్గంజ్లో నోటాకు 51,000 ఓట్లు వచ్చాయి ఇప్పటి వరకు అదే రికార్డు కాగా తాజాగా ఇండోర్ ఫలితం ఆ రికార్డును అధిగమించింది ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో పలువురు రాజకీయ ప్రముఖులకు ఓటమి తప్పలేదు కేంద్ర మంత్రులు సైతం ఓటమి పాలయ్యారు ఉత్తరప్రదేశ్లోని అమేథీ నుంచి బీజేపీ తరపున పోటీ చేసిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఓటమి పాలయ్యారు ఇక్కడ గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న కిషోర్ లాల్ శర్మ విజయం సాధించారు 25 ఏళ్ల తర్వాత తొలిసారి అమేథీ నుంచి గాంధీయేతర నేత పోటీ చేసి గెలుపొందారు జమ్మూ కాశ్మీర్ రాజకీయాల్లో తొలి నుంచి కీలక పాత్ర పోషించిన నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా ఓడిపోయారు బారాముల్లా నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన షేక్ అబ్దుల్ రషీద్ అలియాస్ ఇంజనీరింగ్ రషీద్ గెలుపొందారు బకేర్వాల్ గుజ్జార్ సామాజిక వర్గాల నుంచి ఆధ్యాత్మిక నేతగా పేరొందిన మియాన్ ఆల్తాఫ్ అహ్మద్ అనంతనాగ్ స్థానం నుంచి విజయం సాధించారు. పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్షురాలు జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం మహబూబా ముఫ్తీ పైన ఆయన గెలుపొందారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని రాజ్ నందన్ గావ్ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించిన బీజేపీ అభ్యర్థి సంతోష్ పాండే మాజీ సీఎం భూపేష్ బఘేల్ మీద విజయం సాధించారు. పశ్చిమ బెంగాల్లో బహరాంపూర్ లోక్సభ స్థానం నుంచి వరుసగా 5 సార్లు గెలుపొందుతూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరికి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి రాజకీయ అరంగేట్రం చేసిన యూసఫ్ పఠాన్ చెక్ పెట్టారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సుల్తాన్పూర్ నుంచి సిట్టింగ్ ఎంపీ బీజేపీ అభ్యర్థి మేనకా గాంధీ ఓటమి పాలయ్యారు. కమలం పార్టీకి కంచుకోటగా ఉన్న ఉత్తరప్రదేశ్లో ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్తో కూడిన విపక్ష ఇండియా కూటమి పొత్తు ఫలించింది. ప్రజలు ఇండియా కూటమికి ఇక్కడ జయకొట్టారు. దీంతో ప్రతిపక్ష ఇండియా కూటమి సీట్లు భారీగా పెరిగాయి. కాషాయ పార్టీకి భారీ నష్టం జరిగింది. అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపట్టడంతో ఈసారి 400 లోక్సభ స్థానాలు సాధిస్తామనే నినాదంతో హోరెత్తించిన కాషాయ పార్టీకి స్వయంగా అయోధ్యలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అయోధ్య ఫైజాబాద్ లోక్సభ స్థానం పరిధిలో ఉండగా ఈ స్థానంలో ఎస్పీ అభ్యర్థి విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. ఇక బీజేపీ అభ్యర్థి లాలూ సింగ్ పైన ఎస్పీ అభ్యర్థి అవధేష్ ప్రసాద్ విజయం సాధించారు. 54,567 ఓట్ల తేడాతో విక్టరీ కొట్టారు. ఇండియా కూటమి ఎన్నికల్లో బలపడింది. గతేడాది జూన్లో తొలిసారి ఓ వేదికపైన కలిసిన ఈ పార్టీలు ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. తమిళనాడులో డీఎంకేకు ఎదురులేకపోవడం, కేరళలో బీజేపీ అత్యంత బలహీనంగా ఉండడంతో యూపీలో కమల దళానికి కళ్లం వేయడంపై దృష్టి పెట్టాయి. బీజేపీని నిలువరించేందుకు ఒక్క సీటు ఇవ్వకపోయినా పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమని కాంగ్రెస్ నాయకులు ఒక దశలో వెల్లడించారు. ఉత్తరప్రదేశ్లో ఈసారి ఇండియా కూటమి ఏకంగా 45 స్థానాలతో మెజార్టీ సీట్లను దక్కించుకుంది. ఈ దెబ్బ మొత్తం ఎన్డీఏ కూటమిపైనే పడింది. యాదవ పార్టీగా ముద్రపడిన సమాజ్వాదీ దాని నుంచి బయటపడ్డారు. తీవ్రంగా ప్రయత్నించింది. 64 చోట్ల టికెట్ల పంపిణీలో కేవలం 5గురు మాత్రమే ఆ కులస్తులకు టికెట్లు ఇచ్చింది. మిగిలిన 27 యాదవేతర ఓబీసీలకు, 11 స్థానాల్లో అగ్రవర్ణాలు, ముస్లింలకు 4, ఖత్రీలకు 1 కేటాయించింది. 15 మంది దళితులు ఉన్నారు. ఎన్డీఏ కూటమి భారీ ర్యాలీలు, ఆర్భాటానికి ప్రాధాన్యమిస్తే ఇండియా అలయన్స్ హడావిడికి దూరంగా క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజలు, సంఘాలతో కలిసి ప్రచారం చేసింది. మరోవైపు ప్రియాంక గాంధీ కూడా అమేధీ, రాయ్బరేలీ నగరాల్లో స్ట్రీట్ కార్నర్ సభలను నిర్వహించారు. ఫలితంగా పశ్చిమ, మధ్య, తూర్పు ప్రాంతాల్లో సమాజ్వాదీ పార్టీ అత్యంత సీట్లు సాధించింది. చివరికి గతంలో బీజేపీ బలంగా ఉన్న బూందేల్ఖండ్లో కూడా విజయాలు సాధించింది ఇండియా కూటమి. ఇండియా కూటమి బలంగా ఎదిగిన ప్రాంతాల్లో మహారాష్ట్ర ఒకటి. ఇక్కడ 12 లోక్సభ నియోజకవర్గాల్లో ఉల్లిపాయ పంట ప్రధాన ఆదాయ వనరు. దీనిని ఆనియన్ బెల్ట్ అంటారు. గతంలో ఈ స్థానాలు మొత్తంలో ఏకపక్షంగా ఎన్డీఏకు దక్కాయి. కానీ ఈసారి వీటిల్లో 7 సీట్లు ఇండియా కూటమికి కట్టబెట్టారు ప్రజలు. మరోసారి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏనే కేంద్రంలో అధికారంలోకి రాబోతుందని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. బీజేపీకి సొంతంగా 300 సీట్లు వస్తాయని జోసెన్ చెప్పారు. ఇండియా కూటమికి 200 సీట్లు రావడం కష్టమేనని ప్రకటించారు. అయితే వాస్తవ ఫలితాలతో ఎగ్జిట్ పోల్స్ వేసిన అంచనాలు గతి తప్పాయి. ఎన్డీఏ కూటమి మెజార్టీ మార్కు దాటినా ఇండియా కూటమి మాత్రం అంచనాలను మించి రాణించింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి 350 సీట్లకు తక్కువ రావని ప్రముఖ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియా, ఏబీపీ, సి ఓటర్, టుడేస్, చాణక్య, రిపబ్లిక్, పీ మార్క్ వంటి ప్రముఖ సర్వేలన్నీ ఎన్డీఏకు బంపర్ మెజార్టీ అంటూ అంచనా వేశాయి. అందుకు భిన్నంగా ఎన్డీఏ కూటమి 300 సీట్ల లోపే పరిమితమైంది. ఇండియా కూటమి 230కి పైగా స్థానాల్లో విజయం సాధించింది. 2019 ఎన్నికల్లో ఉత్తరాది రాష్ట్రాల్లో మెజార్టీ స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. ఈసారి కూడా ఆ పార్టీ అదే స్థాయిలో రాణిస్తుందని సర్వే సంస్థలు అంచనా వేశాయి. పశ్చిమ బెంగాల్లో ఆ పార్టీ బలపడనుందని జోసెన్ చెప్పారు. ఒడిశాలో పుంజుకోవడంతో పాటు తమిళనాడు, కేరళలోనూ బోణి కొడుతుందని అంచనా వేశాయి. ఉత్తరప్రదేశ్లో ఎన్డీఏ కూటమికి గట్టి దెబ్బ తగిలింది. మహారాష్ట్రలో 48 స్థానాలకు గాను ఎన్డీఏ కూటమికి 18 స్థానాలు రాగా ఇండియా కూటమికి 29 స్థానాలు వచ్చాయి. పశ్చిమ బెంగాల్లో గతంలో 18 స్థానాలు రాగా ఈసారి 6 స్థానాలు తగ్గాయి. తృణమూల్ కాంగ్రెస్ దాదాపు 30 స్థానాల్లో సత్తా చాటింది. దీంతో బీజేపీ అంచనాలు తల్లకిందులయ్యాయి. ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి అనే సామెత తెలంగాణలో కొంతమంది నేతలకు సరిగ్గా సరిపోతుంది. 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పాలైన కొంతమంది నేతలు లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికల్లో వీరిని ఓటర్లు తిరస్కరించిన సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం పార్లమెంట్కు పంపారు. లోక్సభ ఎన్నికల్లో బండి సంజయ్ ఘన విజయం సాధించారు. రాజకీయంగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్న ఆయన నవంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయినా ఎంపీ ఎంపీ ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే ప్రజలు 2 లక్షలకు పైగా మెజార్టీతో పార్లమెంటుకు పంపుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీజేపీ నేత ధర్మపురి అరవింద్ కూడా మళ్లీ ఎంపీగా విజయం సాధించారు. నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి మరోసారి గెలిచారు. అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న అరవింద్ లోక్సభ ఎన్నికలు వచ్చేసరికి వ్యూహం మార్చారు. పార్లమెంటుకు మరోసారి పోటీ చేసి విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ జిల్లా దుబ్బాక అసెంబ్లీ నుంచి పోటీ చేసిన రఘునందన్ రావు అప్పుడు ఓడిపోయారు. అయినా ఆయనపై నమ్మకంతో బీజేపీ అధిష్టానం మెదక్ ఎంపీ టికెట్ ఇచ్చింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థులను ధీటుగా ఎదుర్కొని మెదక్ గడ్డపైన 25 ఏళ్ల తరువాత బీజేపీ జెండా రెపరెపలాడించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన ఈటెల మల్కాజ్గిరి లోక్సభ స్థానంలో విజయ బావుటా ఎగరేశారు. తెలంగాణలోని లోక్సభ ఎన్నికల్లో పలువురు భారీ మెజార్టీలతో విజయం సాధించారు. నల్గొండ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి కందూరు రఘువీర్ రెడ్డి విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి సైదిరెడ్డి పైన 5,59,905 ఓట్ల మెజార్టీతో భారీ విజయాన్ని అందుకున్నారు. తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇదే అత్యధిక మెజార్టీ. ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి రఘురామ్ రెడ్డి సైతం భారీ మెజార్టీని సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు పైన 4,67,847 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ కూడా భారీ విజయాన్ని అందుకున్నారు. 3,91,475 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక మహబూబాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ 3,49,000 మెజార్టీ సాధించారు. హైదరాబాద్ స్థానంలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ 3,38,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. కరీంనగర్ లోక్సభ స్థానంలో బీజేపీ నేత బండి సంజయ్ 2,25,209 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇక వరంగల్లో కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య 2,20,339 ఓట్ల తేడాతో రికార్డు విజయం నమోదు చేశారు. భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి 2,22,170 ఓట్ల తేడాతో విజయ ఢంకా మోగించారు. పెద్దపల్లిలో గడ్డ వంశీకృష్ణ 1,31,364 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. నిజామాబాద్లో అరవింద్ 1,09,241 ఓట్ల మెజార్టీతో జయకేతనం ఎగురవేశారు. నాగర్ కర్నూల్లో కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి 94,414 ఓట్ల తేడాతో విజయం సాధించారు. చేవెళ్లలో కొండా విశ్వేశ్వరరెడ్డి 1,72,897 ఓట్ల మెజార్టీ సాధించారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం, పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఉప ఎన్నికల కౌంటింగ్ ఇవాళ జరగనుంది. నల్గొండ జిల్లా కేంద్రం శివార్లోని దుప్పలపల్లిలోని తెలంగాణ గిడ్డంగుల సంస్థ గోదాముల్లో కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. బ్యాలెట్ ఓట్లు కావడంతో ఫలితం వెలువడటానికి 2 రోజుల సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. గత నెల 27వ తేదీన ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో పోలింగ్ నిర్వహించారు. ఉప ఎన్నికలో మొత్తం 72.44% పోలింగ్ నమోదైంది. బ్యాలెట్లన్నింటినీ పరిశీలించి మొదట చెల్లని ఓట్లు, చెల్లిన ఓట్లు వేరువేరు చేస్తారు. అనంతరం బ్యాలెట్లను బండిల్స్గా కట్టి లెక్కించనున్నారు. ఉమ్మడి 3 జిల్లాల్లో 605 పోలింగ్ స్టేషన్లలో నమోదైన ఓట్లను 3 విడతలుగా లెక్కించే విధంగా ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగనుంది. చెల్లుబాటు అయిన ఓట్లలో 50%కి పైగా ఒక్క ఓటును గెలుపు మ్యాజిక్ ఫిగర్గా నిర్ణయిస్తారు. ఆ ఫిగర్ను ఎవరైతే మొదట చేరుకుంటారో వారిని విజేతగా ప్రకటిస్తారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఏ అభ్యర్థి కూడా ఆ మార్కును చేరుకోకపోతే రెండో ప్రాధాన్యత ఓట్లను ఎలిమినేషన్ పద్ధతిలో లెక్కిస్తారు. అలా మ్యాజిక్ ఫిగర్ను చేరుకునేంత వరకు ఈ ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. మొత్తం 96 టేబుళ్లపైన ఓట్ల లెక్కింపును చేపట్టేలా అధికారులు ఏర్పాటు చేశారు. మొత్తం 3,36,013 ఓట్లను లెక్కించాల్సి ఉంటుంది. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కోసం 2,800 మంది అధికారులు, సిబ్బందిని నియమించారు. T20 ప్రపంచ కప్లో భారత్ తొలి పోరుకు రెడీ అయింది. రోహిత్ సేన ఇవాళ ఐర్లాండ్ను ఢీకొనబోతోంది. బలాబలాల్లో భారత్కు, ఐర్లాండ్కు పోలికలేదు. కానీ ఐర్లాండ్ను చిన్న జట్లలో పెద్దదిగా చెప్పొచ్చు. అసోసియేటెడ్ దేశాలపై ఆధిపత్యం చెలాయించే ఆ జట్టు అప్పుడప్పుడు పెద్ద జట్లకు షాకులిస్తూ ఉంటుంది. గత ఏడాది T20 సిరీస్లో బూమ్రా నేతృత్వంలోని ద్వితీయ శ్రేణి భారత జట్టుకు ఐర్లాండ్ గట్టి పోటీ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా T20 లీగుల్లో ఆడే స్టిర్లింగ్, లిటిల్ క్యాంఫర్, అడేర్ లాంటి ఆటగాళ్లతో ఆ జట్టు మెరుగ్గానే కనిపిస్తోంది. కాబట్టి చిన్న జట్టున్న ఉదాసీనత రానివ్వకుండా టీమిండియా తన స్థాయికి తగ్గట్లు ఆడి విజయం సాధించడంపై దృష్టి పెట్టింది. తొలి మ్యాచ్లో భారత విజయం లాంఛనమే. ఇందులో ఘనంగా గెలవడంపై దృష్టి పెట్టింది. ఎక్కువ మంది ఆల్రౌండర్లు జట్టులో ఉండేలా చూస్తామని రోహిత్ చెప్పిన నేపథ్యంలో శివం దూబే తుది జట్టులో ఆడటం ఖాయంగా కనిపిస్తోంది. యశస్వి జైస్వాల్ బెంచ్కే పరిమితం కావచ్చు. రోహిత్తో కలిసి కోహ్లీ ఇన్నింగ్స్ను ఆరంభించే అవకాశం ఉంది. సూర్యకుమార్ 3వ స్థానంలో, రిషబ్ పంత్ ఆ తర్వాత బ్యాటింగ్కి దిగే ఛాన్స్ ఉంది. న్యూయార్క్ క్రికెట్ స్టేడియం ప్రపంచ కప్లో ఇప్పటికే ఓ మ్యాచ్కు ఆతిథ్యం ఇచ్చింది. అందులో శ్రీలంక 77 పరుగులకే కుప్పకూలగా అంత చిన్న లక్ష్యాన్ని ఛేదించడానికి దక్షిణాఫ్రికా చాలా కష్టపడింది. 4 వికెట్లు కోల్పోయి 16వ ఓవర్లో కానీ విజయాన్ని అందుకోలేకపోయింది. దీన్ని బట్టే ఇక్కడ బౌలర్లదే హవా అని అర్థమవుతోంది.